కూడుకుని మా జీవితాలకు కావలసినటువంటి కొన్ని మాటలను ఆలోచిస్తుండగా తండ్రి, కృప చూపించండి తండ్రి. ఈ సభలో తండ్రి మా జీవితాలకు కావలసిన మాటలను మాతో మాట్లాడండి తండ్రి. తద్వారా మా జీవితాలను మీకు మరింత మెరుగుపరుచుకునే భాగ్యాన్ని మాకు అందరికీ ప్రసాదిస్తారని కోరుకుంటూ చెప్పుచున్న నాతోనూ వింటున్న మీ పిల్లలకు సమయోచితమైన జ్ఞానాన్ని మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహిస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ చిన్న ప్రార్థనను క్రీస్తు వారి పేరట అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమెన్. ప్రేమన దేవుని వర్లరా, మనుష్యాకారంలో అరిధించిన మహాదేవుడు లేదా మనుష్యాకారంలో కనబడిన మహాదేవుడు అని 3 రోజుల క్రీస్తు విజ్ఞాన మహాసభలకు కూడి వచ్చిన మీకు అందరికీ క్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రిలరా, దేవుడు అనుగ్రహించిన సమయంలో ఈ మొదటి రోజు సభలో కొన్ని విశేషమైన సంగతులను జాగ్రత్తగా బైబిల్లోకి వెళ్ళి ఆలోచిద్దాం. మనకందరికీ తెలుసు బాగా, డిసెంబర్ మాసం రాగానే మనమంతా కూడా క్రిస్మస్ని జరుపుకుంటాం. బాగా ప్రపంచవ్యాప్తంగా బ్రతుకుతున్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఈ క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు, చాలా ఆనందంగా ఈ పండుగలో పాల్గొంటారు కూడా. అయితే ఈరోజు క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్న వారిగా ఆ క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఈరోజు మనం 3 రోజుల సభలను ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఈ సభలలో ఖచ్చితంగా క్రీస్తుకు ఆనందం కలగాలి. ఎవరికి ఆనందం కలగాలండి? క్రీస్తుకు ఆనందం కలగాలి. ఎందుకంటే క్రిస్మస్ అనగానే క్రీస్తును ఆనందపరిచేదిగా ఉండాలి. కాబట్టి క్రీస్తు వారిని ఆనందపరిచే క్రిస్మస్గా మనం దీనిని జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ సభలలో ప్రతి మాటను శ్రద్ధతో ఆసక్తితో మనమంతా కలిసి వింటూ నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం. ప్రిలరా, ప్రతి సంవత్సరం కూడా యేసుప్రభుల వారి గొప్పతనాన్ని తెలియజేసేటువంటి ఒక అంశంతో ఈ సభలు జరుగుతున్నాయి. మనకందరికీ బాగా తెలుసు, నాకు తెలిసి 2 సంవత్సరాల క్రితం అనుకుంటా, నరుల కొరకు దీనుడైన దైవ సమానుడు అన్న అంశం మీద మనం సభలను మనమంతా కూడా పాల్గొన్నాం. ఆ తర్వాత నరావతారిగా అరుదించిన తరతరాల దేవుడు అనే అంశంతో 3 రోజుల మీటింగ్లు జరిగాయి, మనకందరికీ తెలుసు. మరల ఈ సంవత్సరం మనుష్యాకారంలో కనబడిన మహాదేవుడు అంటే యేసు ప్రభుల వారి గురించి ఎంత మాట్లాడినా కూడా బైబిల్లో ఆయన కూర్చున్నటువంటి సబ్జెక్ట్ తరగట్లేదు. అంతే కదండి, ఆయన గురించి ఎంత మాట్లాడే ప్రయత్నాలు చేసినా ఆయన గురించి ప్రతి సంవత్సరం ప్రతి రోజు కూడా మనం క్రొత్త విషయాలు తెలుసుకుంటూనే మన జీవితంలో ఉన్నాం. ఈ సభలలో కూడా ఖచ్చితంగా మన జీవితాలకు కావలసినటువంటి కొన్ని విషయాలను జాగ్రత్తగా ఆలోచిద్దాం. ప్రిలరా, మనుష్యాకారము అన్న పదం మనకు కనబడుతుంది. ఏంటండి మనుష్యాకారము? మనిషి యొక్క ఆకారము. అసలు యేసు ప్రభుల వారు మనుష్యాకారములో ఈ భూమి మీదకు ఎందుకు వచ్చాడు అన్న విషయం మనకు అర్థం కావాలంటే, అసలు మనుష్యాకారములో యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకు ఎందుకు రావలసి వచ్చిందో అన్న విషయం అర్థం కావాలంటే ఈ ఆకారము గూర్చినటువంటి కొన్ని విషయాలు మనకు అర్థం కావాలి. అందుకే ఈ తొలి రోజు ఈ తొలి పలుకులలో ఈ మనుష్యాకారము గురించి కొన్ని విశేషమైన సంగతులను జాగ్రత్తగా ఆలోచిద్దాం. ప్రియులరా, మనకందరికీ తెలుసు ఈరోజు మనిషి ఈ ఆకారములో ఉన్నాడంటే, కనబడుతున్నాడంటే, బ్రతుకుతున్నాడంటే కారణం ఎవరండి? దేవుడు.
అందుకే భక్తుడు మాట్లాడుతూ యోగ గ్రంథంలో ఒక అద్భుతమైన మాటను సమాజానికి తెలియజేస్తున్నాడు. ఒకసారి చూద్దాం యోగు గ్రంథము, యోగు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం నుంచి జాగ్రత్తగా ఆలోచిద్దామండి. యోగు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం నుంచి జాగ్రత్తగా ఆలోచిద్దాం. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను మృంగివేయుచున్నావు, జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. నీవు నిర్మించితివి ఎవరు? ఎవరిని నిర్మించారట? పరలోకమందున్నటువంటి దేవుడు భూమి మీద మనిషిగా కనబడుతున్నటువంటి ఈ మనిషి యొక్క ఆకారాన్ని ఆయన నిర్మించాడట. ఆ సంగతి జ్ఞాపకము చేసుకునుము, నీవు నన్ను మరలా మన్నుగా చేయదువా, ఒకడు పాలు పోసినట్టు నీవు నన్ను పోసితివి కదా. చూసారా, భక్తుడు చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు మనిషి యొక్క ఆకారము గూర్చి, ఈ మానవ దేహము గూర్చి, ఈ ఆకారము గూర్చి ఆయన క్లియర్గా మాట్లాడుతున్నాడు. దేవుడట ఈ మనుష్యాకారాన్ని ఆయన రూపించాడట. ఎలా? ఒకడు పాలు పోసినట్టు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్టు నన్ను పేరబెట్టితివి కదా, చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి, జీవమునను గ్రహించి నా ఎడల కృప చూపితివి. చూసారండి, చాలు భక్తుడు మాట్లాడుతున్నాడు యోగు గారు. ఈ కళ్ళకు కనిపిస్తున్నటువంటి ఈ ఆకారం గూర్చి ఆయన మాట్లాడుతూ, కంటికి కనిపిస్తున్నటువంటి ఈ ఆకారాన్ని కలుగజేసింది దేవుడు అన్న విషయాన్ని ఆయన సమాజానికి పరిచయం చేస్తున్నాడు. చూడండి, ఒకడు పాలు పోసినట్టు పోసేటట ఆయన, ఒకడు జున్నుగడ్డ పేరబెట్టినట్టు ఆయన పేరబెట్టేటట, నరములతోనూ మాంసముతోనూ ఆయన మనల్ని సంధించాడట, ఎముకలు పెట్టాడట. ఇంతే కదండి మానవ ఆకారం. ఒక్కసారి ఈ శరీరాన్ని కోయగానే మనకేం కనిపిస్తాయి లోపల? ఎముకలు ఆయన సెట్ చేశాడు లోపల, నరాలు ఆయన పెట్టాడు. ఒక్కసారి ఈ మనుష్య ఆకారం గురించి, ఈ ఆకారాన్ని కనుక జాగ్రత్తగా స్టడీ చేస్తే, ఈ ఆకారాన్ని స్టడీ చేస్తే చాలు దేవుడు మనల్ని చేయడానికి ఎంత కష్టపడ్డాడు అన్న విషయం మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఆ విషయం యోబు గారికి అర్థమైంది. అందుకే ఈరోజు మనిషి ఆకారం అనేది కనబడుతుందంటే నీవు కలుగ చేస్తున్నావయ్యా, దేవుడు కలిగిస్తే వచ్చిందంటున్నాడు. మనుషులు అనుకుంటే ఇది రాలేదు. 9 నెలలు ఆయన కష్టపడి తల్లి గర్భంలో రూపించి ప్రతి అవయవాన్ని ఆయన నిర్మిస్తే ఈరోజు భూమి మీద పుట్టగలిగాం, బ్రతకగలుగుతున్నాం. అంటే ఈ ఆకారము వెనక ఉన్నది ఎవరు? దేవుడు. ఇంతే చేశాడు ఈయన. ఈ నరాలను ఎముకలను పెట్టి ఈ చర్మాన్ని తొడిగి ఈ విధంగా చేసిన తర్వాత ఇంకేం చేశాడు అని ఆలోచిస్తే, ఆదికాండము మొదటి అధ్యాయము 26వ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచిద్దాం. దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. చూసారండి ఎలా చేసేటట్ట దేవుడు. ఆయన పోలికలో, ఆయన స్వరూపములో, ఆయన పోలికలో, ఆయన స్వరూపములో ఈరోజు మనుషులను చేసేటట్ట. కేవలం చర్మాన్ని, లోపల ఎముకలను, వీటిని మాత్రమే పెట్టేశాడు అనుకుంటే పొరపాటు. మనలో ఆయన లక్షణాలను ప్రవేశపెట్టేటట, మనలో ఆయన స్వరూపాన్ని పెట్టేటట. అంటే భూమి మీద పుడుతున్న ప్రతి వ్యక్తి కూడా ఎవరి స్వరూపములో పుడుతున్నాడు? ఎవరి స్వరూపంలోనండి? దేవుని స్వరూపములో పుడుతున్నాడు. భూమి మీద పుడుతున్న ప్రతి వ్యక్తి ఎవరి పోలికలో పుడుతున్నాడు అన్న ప్రశ్నకు సమాధానం, దేవుని పోలికలో పుడుతున్నాడు. అంటే దేవుడు ఈ ఆకారాన్ని మాత్రమే కాదు కానీ
మనలో లక్షణాలను కూడా ఆయనలో ఉన్నటువంటి లక్షణాలను మనలో ప్రవేశపెట్టాడు. అందుకే ప్రసంగి గారు ఒక అద్భుతమైన మాటను మాట్లాడుతున్నాడు చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచిద్దామండి. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. ఎలా చేశాడట దేవుడు? యథార్థవంతులుగా. ఆయన ప్రాసెస్ చూస్తుంటే మనిషిని చేయడం వెనక ఉన్నటువంటి ఆయన ప్రాసెస్ని జాగ్రత్తగా ఆలోచిస్తే చాలా విషయాలు బయటపడిపోతాయండి, చాలా విషయాలు తెలుస్తాయి. ఆయన మట్టితో ఈ ఆకారాన్ని చేసిన తర్వాత అక్కడతో విడిచిపెట్టేలేదు, మనలో జీవాన్ని ప్రవేశపెట్టాడు. మనలో జీవాన్ని ప్రవేశపెట్టడమే కాదు, మనలందరినీ కూడా ఆయన పోలికలో ఆయన స్వరూపమందు తయారు చేశాడు. మనల్ని ఆయన స్వరూపాన్ని మనలో పెట్టాడు. అక్కడతో విడిచిపెట్టేశాడా? ఆయన స్వరూపములో యథార్థత అనేది ఒక లక్షణం అయితే దేవుడట నరులను ఎలా పుట్టిస్తున్నాడట? యథార్థవంతులుగా పుట్టిస్తున్నాడట. అంటే భూమి మీద మనిషిని దేవుడు యథార్థవంతునిగా పుట్టిస్తుంటే అప్పుడు కింద మాట్లాడుతున్నాడు ఆయన, కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకుని ఏమైపోతున్నారండి? వివిధ తంత్రములను కల్పించుకుని ఎలా మారిపోతున్నారంటే పాపంలోకి దిగిపోతున్నారు వారంతా. ఎవరు? మనుషాకారములో ఆకారాన్ని దేవుడు కలిగించి ఈ భూమి మీదకి మనందరినీ మనుషులుగా పంపిస్తే ఆయన లక్షణాలు మనలో పెడితే ఆ లక్షణాలను కోల్పోయి ఎలా మారిపోతున్నామట? ఎలా మారిపోతున్నాం? పాపులుగా మారిపోతున్నాం. దేని వలన పాపులుగా మారిపోతున్నాం? వివిధమైన తంత్రములను కల్పించుకుని అంటున్నాడు. చూసారా? అసలు మనుష్యాకారములో మహాదేవుడైనటువంటి యేసు ప్రభుల వారు ఎందుకు కనబడ్డాడు? ఇదేనా మన పాఠం? ఆయన ఎందుకు కనబడ్డాడు అన్న విషయం మనకు అర్థం కావాలంటే అసలు భూమి మీద మనుష్యాకారం గురించి మనకు అర్థం కావాలి. ఆకారాన్ని దేవుడు ఎలా చేశాడన్నది ఇప్పటి వరకు తెలుసుకున్నాం. ఆకారాన్ని దేవుడు ఎలా కలిగించాడన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఆకారాల్లో దేవుడు తన స్వరూపాన్ని పెట్టాడని తెలుసుకున్నాం. అంతేనా? అయితే దేవుని స్వరూపము కలిగిన మనిషి కాస్త భూమి మీదకు వచ్చిన తర్వాత వివిధమైన తంత్రములు కల్పించుకుని యథార్థతను కోల్పోయి ఈరోజు మనిషి జీవితాన్ని పాపానికి దాసోహం చేసేసుకుంటున్నాడు. ఇదే కదండి భూమి మీద జరుగుతుంది, పాపానికి దాసుడుగా మారిపోతున్నాడు. ఒక్కసారి జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని ఆలోచించగలిగితే రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచిద్దాం. రోమాపత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇందును గూర్చి రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ఏంటండి? నీతిమంతుడు లేడట, ఒక్కడూ లేడట. మరి ఎలా మారిపోయారు? పాపులుగా మారిపోయారట అందరినీ. జాగ్రత్తగా ఈరోజు ప్రపంచాన్ని గనక జాగ్రత్తగా ఆలోచించగలిగితే, ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న మనుషులందరి జీవితాన్ని ఆలోచించగలిగితే ఎవరు అని అడుగుతుంటే బైబిల్ చెబుతుంది పాపులు అని చెబుతుంది. అంతే కదండి, జాగ్రత్తగా ఆలోచించండి. కార్పెంటర్ నుంచి కలెక్టర్ వరకు, ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి ఒక్కరు ఎవరయ్యా అని అడుగుతుంటే పాపులు, పాపులు. ఈరోజు భూమి మీదకు బ్రతుకుతున్నటువంటి ప్రతి వ్యక్తి పాపం చేశాడట. అందుకే అంటున్నాడు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ త్రోవ తప్పిపోయారు. ఎలా తప్పిపోయారు? పాపాన్ని చేసి తప్పిపోయారు. పాపాన్ని చేసి తప్పిపోయాడంటే పుట్టుకతోనే పాపంతో పుట్టాడా? ఏమండి? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. తన స్వరూపమందు తన పోలికి చెప్పిన మనుష్యాకారములో ఈరోజు భూమి మీద మనుషుడుగా కనబడుతున్నామంటే మనమంతా కూడా ఆయన రూపంలో ఆయన పుట్టించాడు.
కానీ ఆయనిచ్చినటువంటి రూపాన్ని ఎవరు చెడగొట్టేసుకున్నారండి? మనమే. ఎలా చెడగొట్టేసుకున్నాం? ఎలా ఈ దేహాన్ని, ఎలా ఈ మనిషి ఆకారాన్ని, ఎలా ఆయన లక్షణాలను ఎలా కోల్పోయామని అడుగుతుంటే అంటున్నాడు, మనుషులందరూ పాపము చేసి దేవునికి ఏమైపోయారట? దూరమైపోయారంటున్నాడు. దూరం. జాగ్రత్తగా ఆలోచించగలిగితే బైబిల్ రెండు రకాల పాపాలను పరిచయం చేస్తుంది. ఏంటా రెండు రకాల పాపాలు? హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనాన్ని జాగ్రత్తగా ఆలోచిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి జాగ్రత్తగా ఆలోచిద్దామండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతిభారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును. జాగ్రత్తగా ఆలోచించాలి మనమంతా కూడా. బైబిల్ రెండు రకాల పాపాలను పరిచయం చేస్తుంది. ఒకటి సులువుగా చిక్కులు పెట్టు పాపాలు, రెండు పాపాలు. ఏంటట? సులువుగా చిక్కులు పెట్టు పాపాలు. ఏ, ఇవేమన్నా సెపరేటా? సెపరేటే. ఉదాహరణకు జాగ్రత్తగా ఆలోచిస్తే మనకందరికీ బాగా తెలుసు దొంగతనం. ఈ దొంగతనాన్ని అందరూ చేస్తారా? అందరూ చేస్తారా? అందరూ చేయరు. అందరూ దొంగలైతే ఇంకెవరు దొబ్బుతారు? అంతే కదా, అందరూ చేయరు. ఇప్పుడు నరహత్య అనేది ఉంది. నరహత్య అనేది అందరూ చేస్తారా? కొందరు చేస్తారా? కొందరే చేస్తారు. అందరూ చేస్తే అందరూ చంపేసుకుంటే ఇంకెవరు బ్రతుకుతారు భూమి మీద? ఎవరు బ్రతకరు. అంతే కదండి. ఇవన్నీ కూడా అందరూ చేయరు, కానీ కొందరు చేస్తారు. కానీ అబద్ధం అనేది ఉంది. ఇది అందరూ ఆడతారు చూడండి. అంతేనా? దీనిని ఏమంటారంటే సులువుగా చిక్కులు పెట్టు పాపము. ఈరోజు మనిషి దేవునికి ఎలా దూరం అయిపోయాడంటే ఈ సులువుగా చిక్కులు పెట్టు పాపములోను మరియు పాపాలలోనూ పడిపోయి ఈరోజు మనిషి దేవునికి దూరమైపోయాడు. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే ఈరోజు మనిషి తన స్వరూపాన్ని, దేవుని స్వరూపాన్ని కోల్పోయి, దేవుని లక్షణాలను కోల్పోయి, యథార్థతను విడిచిపెట్టి, నీతి అనే దానిని విడిచిపెట్టి ఈరోజు పాపములో పడిపోతున్నాడంటే, పాపాలను చేస్తున్నాడంటే, పాపాన్ని తన బ్రతుకులో, ఇదిగో ఆ పాపం అనేది తన బ్రతుకును ఏలేస్తుందంటే, దానికి అంతటికి కూడా మూలాలలోకి వెళ్ళి జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఒక సులువుగా చిక్కులు పెట్టు పాపం ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి చేత అనేక పాపాలు చేయిస్తుంది. జాగ్రత్తగా పట్టుకోవాలి మనం పాయింట్ని. మనకందరికీ బాగా తెలుసు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. పాపులను రక్షించుటకు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభులు వారు ఈ భూమి మీదకు వస్తే ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న మనుషులు పాపం చేయడం మానేశారా? మానేరా? చూడండి, 2000 సంవత్సరాల క్రితం పాపులను రక్షించుటకు, పాపాల నుండి విడుదల చేయడానికి యేసుప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం ఒక నక్షత్రంలో అరుదిస్తే, యేసుప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం మన పాపాలను తీసివేయడానికి వచ్చినా ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న మనుషులు పాపాన్ని చేయడం మాత్రం మానలేదు. ఎందుకు మానలేదు? యేసుప్రభుల వారు వచ్చారని మనకు అందరికీ తెలుసు, అయినా పాపాన్ని చేయకుండా ఎందుకు బ్రతకలేకపోతున్నాం? దానిని పట్టుకోవాలి మనం. ఎందుకు దేవుని స్వరూపాన్ని కోల్పోయి, దేవుని లక్షణాలను విడిచిపెట్టి ఈరోజు పాపానికి ఎందుకు దాసోహమైపోతున్నాం మనమంతా? పాపాలను ఎందుకు చేసేస్తున్నాం మన బ్రతుకులు ఈజీగా? పాపంలో ఎందుకు పడిపోతున్నాం? పాపం మన జీవితాలను ఎందుకు ఏలుతుంది? మూలాన్ని పట్టుకోవాలి. ఆ మూలాన్ని గనక పట్టుకోగలిగితే, ఆ మూలాన్ని గనక జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఈరోజు పాపము చేయకుండా భూమి మీద బ్రతుకుతాం మనమంతా కూడా. ఏంటి ఆ మూలం? ఈరోజు భూమి మీద మనుషులందరూ అనేకమైన పాపాలు చేస్తున్నారంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఒకే ఒక్కటి,
ఒక్క సులువుగా చిక్కులు పెట్టు పాపం ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న ప్రతి వ్యక్తితో ఆడేసుకుంటుంది. ఒక సులువుగా చిక్కులు పెట్టు పాపం ఈరోజు మనిషిని పాపానికి దాసోహం చేసేస్తుంది. ఒక సులువుగా చిక్కులు పెట్టు పాపం ఈరోజు మనుషులందరినీ పాపం చేసే విధంగా ప్రేరేపిస్తుంది. చరిత్రలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు నెపోలియన్ బోనాపార్టే. ఆయన ఒక విచిత్రమైన విషయాన్ని సమాజానికి చెప్పాడు. ఏమనంటే, ఒక వ్యక్తి పాపం చేస్తూ ఎందుకు బ్రతుకుతున్నాడంటే ఒక సీక్రెట్ చెప్పాడు ఆయన. ఏంటో తెలుసా? ప్రతి వ్యక్తికి కూడా మనసు అన్నది ఉంటుంది కదండి, మనసు. అయితే ప్రతి వ్యక్తికి మనసు ఉంది. ఈరోజు మనకందరికీ కూడా ప్రతి వ్యక్తిని చూస్తే ఆకారము కనబడుతుంది. ఇదంతా కూడా ఆకారమే కదా, నా కళ్ళు, నా చేతులు, ఇవన్నీ ఏంటి ఆకారం. దీని అంతటిని ఆకారము అని పిలుస్తాం మనం అంతా కూడా. అయితే ఈ ఆకారములో ఏం కనబడుతున్నాయంటే అవయవాలు కనబడుతున్నాయి. ఏం కనబడుతున్నాయండి? అవయవాలు, చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, చెవులు, కళ్ళు, ఇవన్నీ కూడా అవయవాలు. ఆయన అన్న మాట ఏంటంటే, ప్రతి వ్యక్తికి ఒక మనసు అనేది ఉంటుంది, ప్రతి వ్యక్తికి అవయవాలు కూడా ఉంటాయి. అయితే భూమి మీద ఈరోజు మనుషులందరూ పాపం చేస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే, మన లోపలున్న మనసుకి కళ్ళ ముందు మనకు కనబడుతున్న అవయవాలకి మధ్య ఒక ఇష్టానుసారమైనటువంటి సంభాషణ జరుగుతుందట. ఏం జరుగుతుంది? ఒక ఇష్టానుసారమైనటువంటి సంభాషణ జరుగుతుంది. ఈ ఆకారానికి, మన లోపలున్న మనసుకి, ఈ అవయవాలకి, ఈ ఇంద్రియాలకి, మన లోపలున్న మనసుకి ఒక ఇష్టానుసారమైనటువంటి సంభాషణ జరుగుతుందట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెబుతాను. నాకు దొంగతనం చేయాలనిపిస్తుంది, చెయ్యాలి అని మనసులో అనుకుంటే సరిపోద్దా? ఇప్పుడు నా మనసు దేనితో మాట్లాడాలి? దేనితో మాట్లాడాలండి? చేతులతో మాట్లాడాలి, అంతేనా? అంటే దొంగతనం చెయ్యాలి అని నా మనసు కనిపిస్తుంది. ఆ మనసు ఇప్పుడు దేనితో సంభాషిస్తుందంటే చేతులతో సంభాషిస్తుంది. ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి సంభాషణను ఎప్పుడైతే అడ్డుకట్టలు వేయట్లేదో ఆ మనసులో ఉన్నటువంటి ఆలోచన క్రియారూపం దాల్చేస్తుంది. ఆ వ్యక్తి అదే అన్నాడు. నెపోలియన్ బోనాపార్ట్ అనే వ్యక్తి సమాజానికి పరిచయం చేసిన ఒక విశేషమైన సంగతి ఏంటంటే, ఈ మనసుకి ఇంద్రియాలకి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణకు గనక అడ్డుకట్టలు వేయగలిగితే ఒక వ్యక్తి భూమి మీద పాపము చేయకుండగా బ్రతకొచ్చు అన్నాడు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే, ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న మనుషులందరూ పాపం చేస్తున్నారంటే ఈ మనసులో ఒక సులువుగా చిక్కులు పెట్టు పాపం అనేది ప్రవేశింపబడుతుంది. జాగ్రత్తగా విందాం. ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న మనుషులందరూ అనేక పాపాలు ఈరోజు ఈ భూమి మీద చేస్తున్నారంటే ఒక సులువుగా చిక్కులు పెట్టు పాపం మన హృదయంలో ప్రవేశించి ఆ పాపం మన అవయవాలతో సంభాషించి ఈరోజు ఎన్నో పాపాలు చేసే విధంగా ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న మనుషులను ప్రేరేపిస్తుంది. కావండి, యేసు ప్రభులు వారు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడని తెలిసినా మనం ఎందుకు పాపం చేయకుండా బ్రతకలేకపోతున్నామంటే ఆ సులువుగా చిక్కులు పెట్టు పాపమే ఈరోజు మన చేత అనేకమైన పాపాలు చేయించడానికి దారితీస్తుంది. ఏంటా సులువుగా చిక్కులు పెట్టు పాపం? ఈరోజు మనం అందరం అంటాం తెలివి, కానీ ప్రభువా నేను పాపం చేయకుండా బ్రతకాలనుకుంటున్నానయ్యా, పాపం లేకుండా జీవించాలనుకుంటున్నానయ్యా, కానీ అపవాది నా చేత పాపం చేయిస్తున్నాడయ్యా అంటాం మనమంతా, అంతేనా? మనం చాలాసార్లు ఉపయోగించాం కదా ఈ పదజాలాన్ని. ప్రభు నేను పరిశుద్ధుడిగా బ్రతకాలనుకుంటున్నానయ్యా, నీవిచ్చినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలను మరలా నా జీవితంలో చూపించాలనుకుంటున్నానయ్యా, కానీ అపవాది నా చేత ఏం చేయిస్తున్నాడు? పాపము చేయిస్తున్నాడయ్యా అంటాం మనం. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే,
ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మన చేత పాపం చేయిస్తుంది అపవాది కాదు, బైబిల్ దానిని సమర్థించట్లేదు. ఈరోజు మనం పాపం చేస్తున్నామంటే పాపం చేసేసి ఇదిగో నేను పాపం చేస్తున్నానంటే అపవాది నా చేత చేయిస్తున్నాడని చెప్పి నేరాన్ని వాడి మీదకి వేసేస్తున్నాం, కానీ బైబిల్ ఒప్పుకోవట్లేదు దానిని. మరి ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న మనుషులందరూ పాపం చేస్తున్నారంటే కారణం ఏంటంటే ఒకే ఒక్కటి, ఒక సులువుగా చిక్కులు పెట్టు పాపం. ఇదేంటండి, అపవాదే కదండి మనల్ని అందరినీ పాడు చేస్తుంది, అపవాదే కదండి మన జీవితాలతో ఆడుకుంటుంది, అపవాదే కదండి మన చేత పాపం చేయిస్తుంది. మీరేంటండి అపవాది పాపం చేయించట్లేదు అంటున్నారు, అది ఎలా అండి అని ఆలోచిస్తున్నారా? అయితే వినండి, మన చేత పాపం చేయిస్తున్నది అపవాది కాదు, మనమందరము ఈరోజు పాపాన్ని చేస్తున్నామంటే దానికి ఒక మూలం ఉంది, ఆ మూలాన్ని పట్టుకోగలిగితే మనుషులందరూ ఎక్కడ విఫలమైపోయారో 2000 సంవత్సరాల క్రితం అదే మనుష్యాకారములో వచ్చినటువంటి మహాదేవుడు అక్కడే సఫలుడుగా మారిపోయాడు. ఎప్పటి వరకు ఆ సీక్రెట్ పట్టుకోలేదు కనుక మనం ఇంకా పాపం చేస్తూ భూమి మీద బ్రతికేస్తున్నాం. ఒక్కసారి ఆ మూలాన్ని కనుక జాగ్రత్తగా ఆలోచించగలిగితే పాపం అనేది మనం చెయ్యలేము. ఒక్కసారి ఆ మూలాన్ని కనుక తెలుసుకోగలిగితే, మన మనోనేత్రాలను వెలిగించుకోగలిగితే, ఇక మీదట పాపాన్ని మనం కాళ్ళ క్రిందేసి తొక్కేయగలుగుతాం. మరి ఏంటా పాపం? మనల చేత అనేక పాపాలు చేయిస్తున్నటువంటి ఆ సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏంటది? అపవాది మన చేత పాపం చేయించకపోతే మన చేత పాపం చేయిస్తున్నది ఎవరు? ఆ సులువుగా చిక్కులు పెట్టి పాపం ఏంటి? అసలు దాని వలన చరిత్రలో ఎంతమంది నష్టపోయారు? నష్టపోయిన వారిని రక్షించినది ఎవరు? ఏ విషయాలు? రేపటి రోజున మనం అందరం కలిసి ధ్యానిద్దాం. తర్వాత ప్రసంగంలో మరికొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, అవును తండ్రి, ఈరోజు భూమి మీద బ్రతుకుతున్నామంటే కారణం మీరు తండ్రి. మీలో ఉన్నటువంటి లక్షణాలను మాలో పెట్టారు, మీలో ఉన్నటువంటి గుణాతిశయములను మాలో తండ్రి మీరు పెట్టారు తండ్రి. అయినప్పటికీ యథార్థవంతులనుగా మీరు పుట్టిస్తుంటే యథార్థతను కోల్పోయి ఈరోజు భూమి మీద బ్రతుకుతున్నాం తండ్రి. మా జీవితాలను కాపాడండి తండ్రి. ఈరోజు మేము పాపం చేస్తున్నామంటే మా చేత అపవాది చేయిస్తున్నాడు అన్న భ్రమలోకి వెళ్ళిపోయాం, కానీ మేము పాపం చేస్తున్నామంటే కారణం ఒక సులువుగా చిక్కులు పెట్టి పాపం. ఆ పాపం ఏంటో మేము అందరం కూడా ఈ 3 రోజుల సభలలో తెలుసుకుని మా జీవితాలను మేము కాపాడుకుని యుక్తితో జ్ఞానముతో మా బ్రతుకులను తండ్రి మీకు వశపరుచుకుని తండ్రి మా జీవితాలను ముందుకు కొనసాగే భాగ్యాన్ని మాకందరికీ ప్రసాదించండి తండ్రి. తర్వాత మీ కుమారుడు నిలబడి మాట్లాడుచుండగా మా జీవితాలకు కావలసిన మాటలు అనుగ్రహించండి. ఈ సభల ద్వారా మా జీవితాలను మార్చండి. మాతో మీరు మాట్లాడతారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ తర్వాత జరగబోతున్న కార్యక్రమ అంతట్లోనూ కృప చూపిస్తారని కోరుకుంటూ క్రీస్తు వారి పేరటి ప్రార్థనను అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.